జయ శ్రీరామండి నిన్న మన గవర్నర్ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీ రామాయణ పారాయణం కానీ మరియు గీత పారాయణం చేస్తే మంచిది అని చెప్పి ఒక హిందూ సెంటిమెంటల్గా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది దీనికి కౌంటర్గా ఒక లుచ్చా యాదవ మరి అటు జర్నల్ జర్నలిస్ట్ ముసుగులో ఉన్న ఒక యాంటీ హిందూ సోషల్ ఎలిమెంట్ వాడి పేరు చిల్కా ప్రవీణ్ అతి దారుణంగా మన కోట్లాది మంది విశ్వసించే రాముడిపై సీతపై లక్ష్మణుడిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వాడు ఒక ట్విట్టర్ రిలీజ్ చేసినాడు దానికి సంబంధించి మా యొక్క సంస్థ ధర్మరక్ష సంస్థ ఇవాళ ఫిలింనార్ పోలీస్ స్టేషన్లో మరియు సైబర్ క్రైమ్స్లో రిపోర్ట్ చేయడం జరిగింది వాడిపై కేసు కూడా కట్టారు కానీ అరే చిల్కా ప్రవీణ్ నోటికొచ్చినట్టు మాట్లాడితే ధర్మరక్ష సంస్థ కోదు చికోటి ప్రవీణ్ కోడు మరి ఏ ఒక్క హిందూ సోదరుడు హిందూ వీరులు కోరు రోడ్డు మీద కనబడితే కుక్కను కొట్టినట్టు కొడతామని చెప్పి చెప్తున్నా నువ్వు నమ్మకు నమ్మకపోయినా మాకు అయ్యేది ఏం లేదు మా దేవుళ్ళ జోలికి కోట్లాది మంది విశ్వసించే మా ఆరాధ్య దేవాలను ఎవరన్నా అంటే మాత్రము తోలు రోడ్డు మీద తోలు దీస్తాం బిడ్డ అని చెప్పి ధర్మరక్ష సంస్థగా తరఫున నేను హెచ్చరిస్తున్నా మరి ఒక ప్రతి ఒక్క హిందూ సోదరుడు గమనించాల్సిన విషయం ఇవాళ ఏనా కొడుకు పడితే ఆనా కొడుకు మరి మన దేవుళ్ళ గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతురు హిందూ సోదరులందరూ కూడా ఏకమే ఇసుంటి నా కొడుకులు రోడ్డు మీద కనబడితే కుక్కను కొట్టినట్టు కొట్టి కుక్క కాటుకు చెప్పు దెబ్బ లేక సమాధానం ఇవ్వాల్సిన టైం ఇది ఎవరైనా ఊరుకుంటే మాత్రము మన హిందూ ఒక ఐకమత్యం జయ శ్రీరామండి నిన్న మన గవర్నర్ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీ రామాయణం పారాయణం కానీ మరియు గీత పారాయణం చేస్తే మంచిది అని చెప్పి ఒక హిందూ సెంటిమెంటల్గా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది దీనికి కౌంటర్గా ఒక లుచ్చా యాదవ మరి అటు జర్నలిస్ట్ ముసుకులో ఉన్న ఒక యాంటీ హిందూ సోషల్ ఎలిమెంట్ వాడి పేరు చిల్కా ప్రవీణ్ అతి దారుణంగా మన కోట్లాది మంది విశ్వసించే రాముడిపై సీతపై లక్ష్మణుడిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వాడు ఒక ట్విట్టర్ రిలీజ్ చేసినాడు దానికి సంబంధించి మా యొక్క సంస్థ ధర్మరక్ష సంస్థ ఇవాళ ఫిలింనార్ పోలీస్ స్టేషన్లో మరియు సైబర్ క్రైమ్స్లో రిపోర్ట్ చేయడం జరిగింది వాడిపై కేసు కూడా కట్టారు కానీ అరే చిల్కా ప్రవీణ్ నోటికొచ్చినట్టు మాట్లాడితే ధర్మరక్ష సంస్థ కోరు చికోటి ప్రవీణ్ కోడు మరి ఏ ఒక్క హిందూ సోదరుడు హిందూ వీరులు కోరు రోడ్డు మీద కనబడితే కుక్కను కొట్టినట్టు కొడతామని చెప్పి చెప్తున్నా నువ్వు నమ్మకు నమ్మకపోయినా మాకు అయ్యేదేం లేదు మా దేవుళ్ళ జోలికి కోట్లాది మంది విశ్వసించే మా ఆరాధ్య దేవాలను ఎవరన్నా అంటే మాత్రము తోలు రోడ్డు మీద తోలు దీస్తాం బిడ్డ అని చెప్పి ధర్మరక్ష సంస్థగా తరఫున నేను హెచ్చరిస్తున్నా మరి ఒక ప్రతి ఒక్క హిందూ సోదరుడు గమనించాల్సిన విషయం ఇవాళ ఏ నా కొడుకు పడితే ఆ నా కొడుకు మరి మన దేవుళ్ళ గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతురు హిందూ సోదరులందరూ కూడా ఏకమే ఇసుంటి నా కొడుకులు రోడ్డు మీద కనబడితే కుక్కను కొట్టినట్టు కొట్టి కుక్క కాటుకు చెప్పుదెబ్బల యొక్క సమాధానం ఇవ్వాల్సిన టైం ఇది ఎవ్వరైనా ఊరుకుంటే మాత్రము మన హిందూ ఒక ఐకమత్యం కోల్పోతుంటాము ప్రతి ఒక్కరు కూడా ప్రతి హిందూ సోదరుడు స్పందించాల్సిందిగా మనవి చేసు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ అండి నిన్న మన గవర్నర్ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీ రామాయణ పారాయణం కానీ మరియు గీత పారాయణం చేస్తే మంచిది అని చెప్పి ఒక హిందూ సెంటిమెంటల్గా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది దీనికి కౌంటర్గా ఒక లుచ్చా యాదవ మరి అటు జర్నలిస్ట్ ముసుగులో ఉన్న ఒక యాంటీ హిందూ సోషల్ ఎలిమెంట్ వాడి పేరు చిల్కా ప్రవీణ్ అతి దారుణంగా మన కోట్లాది మంది విశ్వసించే రాముడిపై సీతపై లక్ష్మణుడిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వాడు ఒక ట్విట్టర్ రిలీజ్ చేసినాడు దానికి సంబంధించి మా యొక్క సంస్థ ధర్మరక్ష సంస్థ ఇవాళ ఫిలింనార్ పోలీస్ స్టేషన్లో మరియు సైబర్ క్రైమ్స్లో రిపోర్ట్ చేయడం జరిగింది వాడిపై కేసు కూడా కట్టారు కానీ అరే చిల్కా ప్రవీణ్ నోటికొచ్చినట్టు మాట్లాడితే ధర్మరక్ష సంస్థ కోరు చికోటి ప్రవీణ్ కోరు మరి ఏ ఒక్క హిందూ సోదరుడు హిందూ వీరులు కోరు రోడ్డు మీద కనబడితే కుక్కను కొట్టినట్టు కొడతామని చెప్పి చెప్తున్నా నువ్వు నమ్మకు నమ్మకపోయినా మాకు అయ్యేది ఏం లేదు మా దేవుళ్ళ జోలికి కోట్లాది మంది విశ్వసించే మా ఆరాధ్య దేవాలను ఎవరన్నా అంటే మాత్రము తోలు రోడ్డు మీద తోలు దీస్తాం బిడ్డ అని చెప్పి ధర్మరక్ష సంస్థగా తరఫున నేను హెచ్చరిస్తున్నా మరి ఒక ప్రతి ఒక్క హిందూ సోదరుడు గమనించాల్సిన విషయం ఇవాళ ఏ నా కొడుకు పడితే ఆ నా కొడుకు మరి మన దేవుళ్ళ గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతురు హిందూ సోదరులందరూ కూడా ఏకమే ఇసుంటి నా కొడుకులు రోడ్డు మీద కనబడితే కుక్కను కొట్టినట్టు కొట్టి కుక్క కాటుకు చెప్పుదెబ్బల సమాధానం ఇవ్వాల్సిన టైం ఇది ఎవరైనా ఊరుకుంటే మాత్రము మన హిందూ ఒక ఐకమత్యం కోల్పోతుంటాము ప్రతి ఒక్కరు కూడా ప్రతి హిందూ సోదరుడు స్పందించాల్సిందిగా మనవి చేస్తూ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్